అఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఏజెంట్ తంగలం అండ్ ఎన్టీఆర్ గారు హీరోగా యాక్ట్ చేసిన దేవరా మనమే ఐలాండ్ ఇంకా చాలా మూవీస్ అయితే ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం సో వీడియోలో వెళ్లే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ ట్వంటీ లెక్స్ టార్గెట్ ఇస్తాను తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూసేయండి నెంబర్ వన్ అర్మమైంది అరుణ్ కుమార్ సీజన్ టూ మూవీస్ ఈ మూవీ డైరెక్ట్ ఓటీఐటి రిలీజ్ అయితే అవుతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ అయితే మనకు ఆహాలో అయితే అర్ధమైన అరుణ్ కుమార్ సీజన్ టూ మూవీ అయితే డైరెక్ట్ ఓటీఐటి రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెంబర్ టూ రామ్నగర్ బన్నీ మూవీ ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిస్టోట్ రైట్స్ కూడా మనకు ఆహా వాళ్ళే తీసుకున్నారు సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ అయితే కన్ఫామ్ గా అయితే ఆహాలో అయితే రామ్ నగర్ బన్నీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెంబర్ త్రీ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తంగలం మూవీ ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్ గా అనేది చేస్తున్నారు అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసింది అక్టోబర్ థర్టీ ఫస్ట్ అయితే గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కన్ఫామ్ గా అయితే థర్టీ ఫస్ట్ అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెంబర్ ఫోర్ బాబు గారు హీరోగా యాక్ట్ చేసిన మా నాన్న సూపర్ హీరో మూవీ సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఎగర్గా అనేది వేటనే చేస్తూ ఉంటారు అయితే ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే మనకి జీ ఫైవ్ వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది నవంబర్ ఎనిమిదో తారీఖు అయితే కన్ఫామ్గా అయితే జీ ఫైవ్ లో అయితే మానా సూపర్ హీరో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెంబర్ ఫైవ్ ధృవ సర్జగారు హీరోగా యాక్ట్ చేసిన మార్టిన్ మూవీస్ ఈ మూవీ మనకి మనకు థియేటర్ థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ రైట్స్ కూడా మనకు జీ వాళ్ళే తీసుకున్నారు సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ తొమ్మిదో తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే మార్టిన్ మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు చూసేయండి నెంబర్ సిక్స్ గోప్ చంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన విశ్వం మూవీ సో మూవీ మనకి రీసెంట్ అనే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ ఈస్టోల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు సో నవంబర్ ఎనిమిదో తారీఖు అయితే కన్ఫామ్ గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు విశ్వం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే కన్ఫామ్ గా అయితే నవంబర్ ఎనిమిదో తారీఖున రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెంబర్ సెవెన్ జనక అయితే గనక మూవీ సో మూవీలో హీరోగా వచ్చేసి మనకు సుహాస్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్ మంచి హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ ఈస్టాల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకోవడం జరిగింది మనకు నవంబర్ ఎనిమిదో అయితే కన్ఫామ్ గా అయితే ఆహా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కన్ఫామ్ గా అయితే నవంబర్ ఎనిమిదో తారీఖున రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెంబర్ ఎయిట్ శివ కార్తికన్ గారు ఈరోగా యాక్ట్ చేసిన ఐ మూవీ సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే తెలుగు వర్షన్ కోసం చాలా మంది అయితే ఈగర్ గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అయితే ఈ మూవీ ఇష్టం రైట్స్ అయితే మనకు నెక్స్ వాళ్ళే తీసుకున్నారు సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ అక్టోబర్ లాస్ట్ వీక్ న రిలీజ్ అయితే అవ్వచ్చు లేకపోతే మనకు నవంబర్ లాస్ట్ వీక్ నైతే కన్ఫామ్ గా అయితే నవంబర్ మంత్ లో అయితే ఎప్పుడైనా రిలీజ్ అయితే చేయవచ్చు గాయస్ మనకి అక్టోబర్ లాస్ట్ వీక్ న రిలీజ్ కాకపోతే మనకు సడన్ గా అయితే మనకు నవంబర్ మంత్ లో అయితే ఎప్పుడైనా రిలీజ్ అయితే కావచ్చు మనకు అంతవరకు అయితే ఒక రిలీజ్ అయి డేట్ అయితే అనౌన్స్ చేసినప్పుడు ఒక వీడియో అయితే చేస్తాం అంతవరకు అయితే వెయిట్ చేయండి నెంబర్ నైన్ అఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఏజెంట్ మూవీ సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఇగర్గానేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అయింది గాయస్ ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు ఇప్పుడు దాకా అయితే ఈ మూవీ అయితే మర్చిపోయాము సో మళ్ళీ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది మనకి ఈ మూవీ డిస్ట్రులు రైట్స్ అయితే ఈసారి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు సో ఈసారి వాళ్ళు పక్కాగా రిలీజ్ చేస్తామని అఫిషియల్ గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది మనకు నవంబర్ ఇరవై రెండో తారీఖు కన్ఫామ్ గా అయితే అమెజాన్ ప్రైమ్ అయితే మనకు అఖిల్ గారి హీరో గా యాక్ట్ చేసిన ఏజెంట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఎగురుగానేది వెయిట్ అనేది చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది కింద కామెంట్ అయితే చెప్పారు సో ఈ మూవీ వచ్చేసి మనకు నవంబర్ ఇరవై రెండో తారీఖు కన్ఫామ్గా గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెంబర్ టెన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు హీరో గా యాక్ట్ చేసిన దేవరా మూవీ సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఎగురుగానే వెయిట్ అయితే చేస్తున్నారు థియేటర్కి వెళ్ళి చూసినా కూడా మళ్ళీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూస్తామని చాలామంది అయితే ఈగర్ అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అయితే మూవీ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసింది సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ ఎనిమిదో తారీఖున గా అయితే మనకు దేవరా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఈ మీవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే కన్ఫామ్గా అయితే నవంబర్ ఎనిమిదో తారీఖున రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో ఈ టెన్ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వాళ్ళు పెట్టుకోండి